da. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. వరద కాలువకు నీటిని వెంటనే, పోయిన మొక్కజొన్న వరి పంటలను వెంటనే. కథాపూర్ మండల, మేడిపల్లి మండల రైతు సోదరులకు, సోదరి మేమందరం కూడా నీళ్లు వస్తాయని ఆశతోటి మొన్నటి చిన్న చిన్న ముసుర్లకు నీళ్ళు వేసి మన పొలాలు వేసినాం. మరి ఇప్పుడు ఈ నీళ్లు రాక దాదాపు ఒక 15,000 కోట్ల రూపాయల రెండు మండలాలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఈరోజు రైతులందరము రోడ్డు ఎక్కవలసి వచ్చిన అవసరం ఉంది. కానీ వరద కాలువ ఇమ్మీడియట్గా ఇవ్వాలను, రేపు తీసినట్టయితే 10-15,000 కోట్లు మేము దక్కించుకున్న వాళ్ళమవుతామని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుచున్నాము. మరి కేసీఆర్ గారు తొందరగా మరి ఇవ్వాలను, రేపు ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళు నీళ్ళు ఇచ్చినట్టయితే వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. రైతులందరూ రెండు మండల 50 గ్రామాల్లో మొన్న కేసీఆర్ గారు చెప్పిన విషయం ఏంటంటే 15-16 తారీఖులో వరద కాలువ నీళ్లు వస్తున్నాయని చెప్పిన అందువలన మొత్తం రైతులు పొలాలన్నీ నాటేసుకున్నారు. 15 తారీఖు అయింది, 20 తారీఖు అయింది, ఇప్పుడు 30 తారీఖు వచ్చింది. 30 తారీఖు వరకు పొలాలన్నీ మొత్తం నష్టపోయేంత వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఏమాత్రం ఇది లేదు. తొందరగా ఇవాళ కానీ రేపు కానీ రేపు సాయంకాలం వరకు నీళ్ళు వస్తేనే ఈ రైతులందరూ బతికే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తొందరగా ఇడగలడని కోరుతున్నాము. పోయిన మొక్కజొన్న వరి పంటలను వెంటనే.